अनंतपुरम डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला चेति वृत्तुल संक्षेम सेवा संघं कार्यालयंलो अमलापुरम नियोजकवर्गं कन्वीनर पाटी वेंकटरामय्य अध्यक्षतन जरिगिन कार्यक्रमानिकि मुख्य अतिथिगा జిల్లా అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు కరోనా కాలం నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారని, మధ్యలో ఇసుక ఆంక్షలు పెట్టడం వల్ల ఇసుక రేట్లు పెంచడం వల్ల భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు. కార్మికులు గ్రామాలను విడిచిపెట్టి ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్తున్నారని, ప్రభుత్వం తక్షణమే కార్మికులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, జాతీయ బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలను ప్రతి కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈరోజు జిల్లా చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా గత కరోనా దగ్గర నుంచి కూడా పనులు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడి చేతివృత్తులు రోడ్డున పడ్డాయి. ఈ కారణానికి కారణం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అంటూ వేసి చేతులు దులిపేసుకుంది. ఏదో బియ్యం కొన్నాళ్ళు ఇవ్వడం జరిగింది తప్ప కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ కూడా పట్టించుకోలేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మేము ఎన్నోసారి రాష్ట్ర సంఘం దగ్గర నుంచి జిల్లా సంఘాల వారు, మండల సంఘాల వారిగా కూడా మేము అందరం కూడా మేము పనులు లేకుండా ఇబ్బందులు పాలవుతున్నాం, ఇసుక మీద ఆంక్షలు పెట్టొద్దు, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అధోగతి పాలవుతున్నారు, వాళ్ళని ఆదుకోండి, కనీసం కరోనా టైంలో 10,000 రూపాయలు ఇస్తే మేము బ్రతుకుతాము అని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు భవన నిర్మాణ కార్మికుల్ని. ఇప్పుడు ఈ రోజుకైనా భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక కమిటీ వేసి ఎలా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు చూడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అక్కడ ఓ పక్కన ఐరన్ రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచారు, ఇసుక అందుబాటులో లేకుండా ఇసుక భగవంతుడి ప్రసాదం కూడా అందుబాటులో దొరుకుతుందేమో తప్ప ఇసుక మాత్రం అందుబాటులో దొరకట్లేదు. ఏ నిర్మాణం చేసుకుని వాళ్ళు ఎవరైనా సరే కూడా ఇసుక కోసం ఆలోచించే పరిస్థితికి తెచ్చుకోవడం వల్ల, ఒక ఇసుక ఆపుజేయడం వల్ల భవన నిర్మాణం కార్మికులకు పొట్ట కొట్టారు. అది ఆ ఇసుక వల్ల అన్ని రంగాల్లో కూడా కుంటుపడిపోయినాయి అని నేను ఈ సందర్భంగా మనం చేసుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఈ ఇసుకాంక్షలు ఎత్తివేయాలని, భవన నిర్మాణ కార్మికుల్ని 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఈ కార్మికులను ఆదుకోవాలని జిల్లా సంఘం తరఫున కోరుతున్నాం.